కానీ మట్టు మీద కాస్త పసుపో కుంకమో అక్షతలో పువ్వో వేసి దీపానికి ముందు నమస్కారం చేస్తారు. అటువంటి దీపం మనం ఈ మాసంలో ప్రత్యేకంగా పౌర్ణమి తిథి నాడు వెలిగించినప్పుడు ఒక శ్లోకం చెప్పకుండా వెలిగించవద్దు. ఒక శ్లోకం చెప్పాలి, చెప్పి వెలిగించాలి. ఆ దీపాన్ని దీపంగా కాదు, ఆ దీపంలోకి ఈశ్వరుణ్ణి ఆవాహన చేస్తారు. త్రయంబకమావాహయామి లేకపోతే దామోదరమావాహయామి అంటారు. దామోదరుణ్ణి ఆవాహన చేస్తున్నాను, ఈ దీపమే దామోదరుడు, ఈ దీపమే త్రయంబకుడు. దామోదరుడు అంటే కడుపు మీద తులసిమాల ఉన్నవాడు, లేదా దాన్నా ఉదరా మాత్రే బద్ధ ఇది దామోదర, త్రాటి చేత కట్టబడ్డవాడు. లేదు ఆయన పరమశివస్వరూపంగా చెప్తే మూడు లోకములకు తండ్రి అయినటువంటి వాడు. నువ్వు ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఆ దీపం మీదకి ఆవాహన చెయ్యాలి. చేస్తే ఇప్పుడు భగవానుడు ఆ ప్రార్థనకి వచ్చి దీపస్వరూపంగా నిలబడతాడు. అందుకే అసలు పరంజ్యోతి ఈ నామం లేకుండా ఏ సహస్రనామం ఉండదు. ఎందుకని? భగవంతుడు స్త్రీయా పురుషుడా నపుంసకుడా ఏదీ కాదు. అసలు నిజానికి ఆయన ఒక జ్యోతిస్వరూపుడు. అందుకే లోపల కూడా నీవారస్సూక వత్తన్వీ పీతాభాస్వత్యనూపమా వెలుగులకు వెలుగై ఇక్కడ వెలుగుతున్నాడు అని మనకి తెల్లవారు లేస్తే మంత్రపుష్పంలో చెప్తాం. నాభి బొడ్డులో చిటికిన వేలు పెట్టుకుని బొటనవేలు పైకి పెడితే బొటనవేలు ఎక్కడ తగులుతోందో అక్కడ అధోముఖంగా ప్రకాశిస్తున్నటువంటి ఒక కమలం ఉంటుంది ఆ యోగ విద్యలో. అది దాని చివర ఒక చిన్న కేంద్రం భా కాంతి వెలుగుతుంటుంది, దాని మధ్యలో చిన్న రూపంతో పరమేశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అప్పుడు దానికి ఏం రూపం లేదు, అది పైకి కిందకి పక్కలకి కాంతిని విస్తరిస్తే కూర్మరూపుడు అంటారు. కూర్మం అంటే కాంతి. అందుకే ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ క్రుకర ధనంజయ దేవదత్తములని పది వాయువుల్లో కూర్మవాయువై లోపల ఉండి ఆ కాంతిని విస్తరిస్తాడు. ఆ దీపంలోంచి వస్తోంది ఆ కాంతి అంతా. అందుకే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, వాడు లోపల వెలుగుతూ ఉండగా మంచి పనులు చేయి. ఒకసారి వాడు లోపల నుంచి బయటికి వెళ్ళాడా ఇక అది శివము కాదు శవం. కాబట్టి ఆ దీపం ప్రధానం. అటువంటి దామోదరుణ్ణి అటువంటి త్రయంబకుణ్ణి ఆవాహన చెయ్యాలి. దామోదరమావాహయామి లేదా త్రయంబకమావాహయామి అని నమస్కారం చెయ్యాలి. నమస్కరించి మనుష్య జన్మని మనం పొందినందుకు ఆ రోజున సమస్తమైనటువంటి భూతకోటికి మహోపకారం చేసే రోజు. ఒక శ్లోకం చెప్తాడు. కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః అని చెప్పాలో సార్. అంతటా చూసి నమస్కారం చెయ్యాలి. ఈ దీపము పరబ్రహ్మము. పుణ్యకర్మాచరణ చెయ్యడానికి అవకాశం లేక అలా పడిపోయి ఉన్నటువంటి ప్రాణులు కొన్ని కోట్లకి కోట్లున్నాయి. అవి ఎక్కడున్నాయి అంటే కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః చిన్న చిన్న పురుగులు, రెక్కలు కలిగినటువంటి పురుగులు, దోమలు, ఈగలు ఎన్నో. ఎంత తొందరగా జన్మ పరంపర మారిపోతోందో. దానికి సుఖదుఖాలు లేవేమిటే? దానికి సుఖదుఖాలు ఉంటాయి. చిన్న పురుగు పాకుతూ ఉంటే మీరు చీపురు పుల్ల పెట్టి ఇలా అనండి, అది భయంగా గబగబైట పక్కకి పారిపోతుంది. దానికి భయం ఉంటుంది, దానికి బతుకుదామన్న కోరిక ఉంటుంది, దానికి ఆకలి ఉంటుంది, దానికి దాహం ఉంటుంది, దానికి జర, దానికి మరణము, దానికి శోకము, దానికి మోహము, షడూర్ములు ఉంటాయి. అటువంటి సమస్త ప్రాణులు పుడుతున్నాయి చస్తున్నాయి, పుడుతున్నాయి చస్తున్నాయి. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం జిహసంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు శంకరులు. అలా ఇన్ని జన్మ పరంపరలో తిరుగుతున్నటువంటి ఈ ప్రాణులకు స్వరపేటిక లేదు, అవి భగవన్నామం చెప్పలేవు. తనని తాను ఉద్ధరించుకోలేదు, వేరొకరిని ఉద్ధరించలేదు. కానీ నేను మనుష్యుడిగా పుట్టాను, నేను ఇతర ప్రాణుల్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి విభూతి ప్రసరణం జరిగేటటువంటి తిథి కార్తీక పౌర్ణమి. కాబట్టి ఇవాళ నేను వీటన్నిటికీ అనుగ్రహం చెయ్యగలను. ఎలా అనుగ్రహం చెయ్యగలను? కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః. అవి భూమి మీద ఉన్నవి కావచ్చు, భూమి మీద ఎగురుతున్నవి కావచ్చు, భూమి మీద పాకుతున్నవి కావచ్చు, భూమి మీద పుట్టి దీపం మీద వాలి చచ్చిపోతున్నవి కావచ్చు, స్థలే జలే స్థలే నీళ్లలో పుట్టినవి కావచ్చు, నీళ్లలో ఉన్నవి కావచ్చు, చేపల్లాంటివి, కప్పల్లాంటివి, ఎండ్రకాయల్లాంటివి, నీళ్లలో ఉన్నవి కావచ్చు, కాదు అసలు భూమి మీద పుట్టినా కదలలేనివి కావచ్చు, చెట్టుంది. అందుకే కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః
ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఎందరికో ఉపయోగపడుతుంది. కానీ ఆ చెట్టు తనని తాను రక్షించుకోవడం దానికి ఎంత కష్టం. ఏదో ఆకులు వేస్తుంది, పువ్వులు పూస్తుంది, అలా వెళ్ళిపోతుంటుంది ఒక మేక. గభాలను రెండు కాళ్ళు ఎత్తి కొమ్మ పట్టుకుని ఆకులు తినేస్తుంది. దానికి బాధ ఉండదా? దానికి బాధ ఉంటుంది. ఒక ధూర్తుడు విడుతూ విడుతూ కొమ్మ వంచి పెడేళ్ళని విరిచేస్తాడు. ఉదయం వేళ వ్యాయామం కోసం నడుస్తున్నామంటారు, చేతిలో ఓ ప్లాస్టిక్ కవరు, చేతిలో ఓ ఇనప ఊచ, పూల మొక్క వేసుకున్నవాడు ఇంకొకడు, వీడు తెల్లవారేటప్పటికే కొమ్మ కిటికీ మించి గోడ మించి లాగేసి పువ్వులు కోసుకుని సంచిలో వేసుకుని పూజ, వాడు అలోమ నడుస్తాడు. ఇంత కష్టపడి పెంచాను, మొగ్గ పువ్వు అవుతుంది అనుకున్నాను, తెల్లవారి కట్ట ఎత్తుకుపోయాడని. ఇది వ్యాయామం, ఇది పూజకు పువ్వులు పట్టుకెళ్లే విధానం, అదే ఈశ్వరుడు చూసి సంతోషించేది. కాబట్టి వృక్షాహ, ఆ చెట్టు పాపం ఏం చేస్తుంది? అది ఏం చేయలేదు. దాని మీద పాము పాకినా ఊరుకోవాలి, గొడ్డలి తీసుకొచ్చి దాన్ని నరికేస్తున్నా అది అలాగే ఊరుకోవాలి. బాధ ఉండదా? జగదీష్ చంద్రబోస్ నిరూపించాడు, గజ గజ గజగా ఉనికిపోతుంది ధూర్త ప్రాణులు దగ్గరికి వస్తున్నప్పుడు. అయినా కదలడానికి లేదు, పాదపము అలాగే ఉంటుందంతే, కూరుకుపోయి. అటువంటి చెట్టు చూస్తుంది, నాకు నా దళాలు పట్టుకెళ్లి పూజ చేస్తున్నారు, నా కొమ్మ పట్టుకెడుతున్నారు, నన్ను వంట చెరుకుగా వాడుకుంటున్నారు, హోమంలో వేస్తున్నారు, కానీ నాకు ఏం అధికారం లేదు. ఇప్పుడు నువ్వు వీటన్నింటినీ వాడుకుంటున్నావు, ఒక కుక్కకి కబలం పడేశావు, కుక్కొచ్చి ఇంటిని కాపలా కాస్తోంది, నువ్వు ఉన్నావా లేదా సంబంధం లేదు, ఒక్క కబలం పడేశావు కాబట్టి నువ్వు కాశీ పెడితే ఇంటి ముందు కుక్క పడుకుంది, యజమాని లేడని. కుక్క ఉపకారం, ఒకనాడు దొంగొచ్చాడు, కుక్క అరిచి తరిమింది, నీకు తెలియని కూడా తెలియదు, ఆ కుక్కకి చెప్పుకోవడం కూడా చేత కాదు. ఒక చెట్టు నీకు ఎంత ఉపకారం చేస్తోంది. అసలు పరమేశ్వరుడు చెట్టు రూపంలోనే ఉంటాడు అన్నారు వాల్మీకి మహర్షి. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆత్తానాం సంసరేశ్చైవ యశస్యైక భాజనం అన్నారు. చెట్టు తన దగ్గరికి వచ్చినటువంటి వాణ్ణి స్త్రీ పురుష పండిత పామర కులమత వర్ణవర్గ వివక్ష చూడదు. తన దగ్గరికి వచ్చాడు నీడనిస్తుంది పరమేశ్వరుడు అంతే. నువ్వు ఆయన పాదముల దగ్గరికి వెళ్ళావు, రక్షించేస్తాడు. అటువంటి చెట్టు ఇంతమందికి నీడనిస్తుంది, తాను మాత్రం నీడలో ఉండలేదు, ఎండలో ఉంటుంది. ఎంత శోషించిపోతుందో రోహిణీ కార్తిలో ఆకులు ఇలా వాలిపోయి. అటువంటి చెట్టు వల్ల ఇన్ని ఉపకారాలు పొందావు. నువ్వు చెట్టుకు ఉపకారం నీళ్లు పోయడం కాదు, ఆ జీవుడు తరించాలి, అందులో ఉన్న జీవుడు వాడు ఉన్నాడు లోపల, వాణ్ణి తరింపచేసే అవకాశం వచ్చేది ఒక్క కార్తీక పౌర్ణమి నాడు. ఆ రోజున మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడు సమస్త భూతములకు ఉపకారం చెయ్యగలడు. అది నాకు కావాలని అడిగారు పెద్దలు. అందుకే దశమస్కందంలో మాలాకారుడు అంటాడు, నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తపసమందార నాకు దయసేయగదే అంటాడు. మనుష్య శరీరంతో ఉన్నందుకు సమస్త భూతములకు నువ్వు ఉపకారం చెయ్యగలిగినటువంటి పరమ పవిత్రమైన రోజు ఏది అంటే కార్తీక పౌర్ణమి. ఆ రోజు దీపం వెలిగిస్తే ఈ శ్లోకాన్ని మనం తప్పకుండా చెప్పాలి. కీటాపతంగాహమశకాశ్చ విప్రాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ. అది నీళ్లలో ఉందా భూమి మీద ఉందా అనవసరం. ఆ జీవులన్నీ కూడా దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః, ఈ దీపం వంక అవి చూస్తున్నాయి, అవి చూసిన కారణం చేత ఇక అవి జన్మను పొందకుండుగాక. ఆ రోజుకున్న ప్రాధాన్యత అటువంటిది. నేను మీతో చెప్పాను కదా, కాలంలో ఒక రోజు ఉండేటటువంటి ఆ భగవంతుని యొక్క అనుగ్రహ శక్తిని లెక్క కట్టగలగడం ఋషికి మాత్రమే సాధ్యం, మనకి సాధ్యం కాదు. నేను ఈ మాట అంటే అలా ఎలా సాధ్యం అని మీరు అనుకోవచ్చు. తుమ్ములు నాకు వస్తాయి, దగ్గు నాకు వస్తుంది, జ్వరం నాకు వస్తుంది, కానీ ఏ సూక్ష్మక్రిములు నాలోకి ప్రవేశించిన రక్తంలో కలిసిపోయి తిరుగుతున్న కారణం చేత నాకు జలుబు దగ్గు జ్వరము అనబడేటటువంటి అనారోగ్యం సంక్రమించి నేను బాధపడుతున్నానో తెలుసుకున్నటువంటి వైద్యుడు కేవలం రక్తాన్ని పరీక్షించి మళ్లీ ఇటువంటి ఔషధం లోపలికి వెడితే రక్తంలో ఉన్న సూక్ష్మాంగజీవులు మరణించి స్వస్థత కలుగుతుందని నిర్ణయించి ఔషధాన్ని ఇస్తున్నాడు. నీకున్నది శ్రద్ధ ఒకటే, వైద్యుడు ఇచ్చాడు పుచ్చుకుంటున్నావు. అంతేగాని అయ్యా నాకు పడిశం పట్టడానికి, దగ్గు రావడానికి, జ్వరం రావడానికి ఏ సూక్ష్మాంగజీవులు నాలో ప్రవేశించాయి, రక్తంలో ఎంత సంఖ్యలో వృద్ధి పొందుతున్నాయి, మీరిచ్చినటువంటి ఔషధం లోపలికి ఎలా వెడుతుంది, యుద్ధం ఎలా జరుగుతుంది, అవి ఎలా మరణిస్తాయి, ఇది ఎలా నిలబెడుతుంది, నేను ఎందుకు దీని నుంచి ఉపశాంతి పొందుతాను, ఇవన్నీ వైద్యుడు నీకు చెప్తాడా? చెప్పక్కర్లేదు, నమ్మకం అంతే. వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఔషధం ఇచ్చాడు, వేసుకున్నాడు. ఋషి విషయంలో ఔషధం అంతే. ఋషి చెప్పాడు, నమ్మరం ఈ జాతి యొక్క లక్షణం, ఒకనాడు తిరగబడి ప్రశ్నించడం లేదు, అది శ్రద్ధ. సా శ్రద్ధ కదితా సిద్ధి యా వస్తూపలభ్యతే. అలాగని మౌఢ్యంగా ఆచరించమని చెప్పలేదు, అడిగిన వాడికి ఋషి చెప్పాడు, అందుకు ఉపనిషత్తు వచ్చింది. కాబట్టి
కాలమునందు ఆ సమయంలో మనుష్యుడు ఇతర భూతములకు మహోపకారము చెయ్యగలడు. ఒక్క కార్తీక పౌర్ణమి నాడు ఆ శక్తి మనుష్యుడికి పటమరిస్తుంది. అందుకని ఉపయోగించలేని నాడు మనుష్య జన్మ నిరర్థకమైపోతోంది. నువ్వు ఎవరికీ పనికి రాకుండా పోతే, ఆ శరీరాన్ని పొంది దీపం పెట్టకపోతే, చుట్టుపక్కల ఏ భూతానికి ఉపకారం చెయ్యనప్పుడు ఇతర భూతముల చేత ఉపకారం పొందేటటువంటి అదృష్టం నీకెలా పడుతుంది? అది కృతజ్ఞతా దోషం కింద కెడుతుందా లేదా? రామాయణం కిష్కింధకాండలో లక్ష్మణస్వామి అంటాడు, బ్రహ్మగ్నై చ సురాపే చ చోరే భగ్నవృతి తథా నిష్కృతి విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు. బ్రహ్మగ్నీచ, బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి, వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని వ్రతం చెయ్యకుండా వ్రతభంగం చేసిన వాడికి కూడా నిష్కృతి ఉందేమో కానీ ఉపకారమును పొంది తిరిగి ప్రత్యుపకారం చెయ్యవలసి వచ్చినప్పుడు ముఖం చాటు వేసి ఉపకారం చెయ్యని వాడెవడున్నాడో వాడు కృతజ్ఞుడు. నిష్కృతి లేదు వాడికి, ఈశ్వరుడు క్షమించడు. మనం కూడా మహోపకారం చెయ్యవలసినటువంటి సమయంగా ఋషులు లెక్క పెట్టినది ఏది అంటే కార్తీక పౌర్ణమి. అందుకే దానికి అంత శక్తివంతం ఆ తిథి. అది మనం చెయ్యవలసిన తిథి. నువ్వు ఎక్కడున్నావన్న దాంతో సంబంధం లేదు. నువ్వు ఇన్ని వస్తువులు పట్టుకెడతావు, పెట్టవలసిన అవసరం ఉంది, అది కాలంలో అవసరం అనుకున్నప్పుడు ఒక దీపానికి సంభారాలు ఎందుకు పట్టుకెళ్ళలేవు? అంటే నేనేదో నా సొంత గొప్పతనానికి చెప్తున్నానని మీరు అనుకోవద్దు. నిన్నటి రోజున నేను ద్వాదశి తిథి ఏడుకొండల మీద ఉన్నాను. ఓ రావి చెట్టు ఉంది నేను ఉన్నటువంటి గది పక్కన. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యత విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయితే నమః ఆనందనిలయంలో ఉన్న వెంకటేశ్వరుడు నేనున్న గది పక్కన రావి చెట్టు రూపంలో ఉన్నాడు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి దీపం పెడితే ఎంతో, రావి చెట్టు వేళ్ల దగ్గరికి వెళ్ళి నేను దీపం ఉంచితే అంతే. ఓ ప్రమిద, నీతిలో ముంచిన ఒత్తులున్న ఇంత డబ్బా ఓ అగ్గిపెట్టే నువ్వు తెచ్చుకోవలసినవి. ఇన్ని పంచెలు తెస్తున్నావు, ఇన్ని ఉత్తరీయాలు తెస్తున్నావు, ఇన్ని తువ్వాళ్లు తెస్తున్నావు, బోలెడని పళ్ళు తోముకునే వాటి దగ్గర నుంచి గుర్తుపెట్టుకు తెచ్చుకుంటున్నావు. కార్తీక శుద్ధ ద్వాదశి నీకు గుర్తుండి దీపానికి రెండు ప్రమిదలు, నేతితో ఇన్ని ఒత్తులు, ఓ అగ్గిపెట్టే బరువు ఎందుకు అవ్వాలి నీకు? నీకు ఋషి పట్ల గౌరవం ఎక్కడున్నట్టు అలా పట్టుకెళ్ళనప్పుడు ఓ దీపం పెట్టాలి. పెట్టనప్పుడు మనుష్య జన్మకి సార్థక్యం ఏముంది? ఎందుకు ఇంకా మనుష్య జన్మ ఎత్తి ప్రయోజనం ఏమవుతుంది? నా బోటివాడి విషయంలో నేను మీ బోట్ల గురించి చెప్పట్లేదు. కాబట్టి వచ్చింది తిథి, నువ్వు దాన్ని ఎలా ఉపయోగించుకున్నావు? కాలాన్ని ఉపయోగించుకోవాలి, వాడు సార్థక్యాన్ని పొందుతాడు. కాలమును ఎవడు ఉపయోగించుకున్నాడో వాడే కాలాతీతుడు కాగలడు, వాడే కాలమునందు పుణ్యాన్ని మూట కట్టుకోగలడు, వాడే ఇతర భూతములకు ఉపకారం చెయ్యగలడు. ఒక్కసారి లేచి నిలబడి చీకట్లో ఆ చెట్ల వంక చూసినప్పుడు, ఆ ఇతర ప్రాణుల వంక చూసినప్పుడు, అయ్యయ్యయ్యయ్యో నేను మనుష్యుడిగా పుట్టి శాస్త్రాన్ని గురువుని నమ్ముకున్నాను కాబట్టి శరీరం యొక్క విలువ తెలిసింది, నాలాగే ఆకలున్నా దాహం ఉన్నా ప్రత్యుత్పత్తి చేసినా జరామరణములున్నా శోకమోహములున్నా పాపం వాటికి తెలియదే, వాటికి పుణ్యకర్మ అన్న మాటే లేదే, వాటికి నేను ఉపకారం చెయ్యగలిగిన రోజంటూ ఉంటే ఇదొక్కటే, ఇవాళే నా నుండి ఆ శక్తి ప్రసరిస్తుంది. నేను ఒక్క దీపం పెట్టలేనా? దీపం పెట్టడం కాదు, దీపం పెట్టి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి. ఆ శ్లోకంతో నీకు రాలేదు, ఒక కాగితం మీద రాసుకో, రాసుకుని ఆ శ్లోకం చదువు. ఒకవేళ నా నువ్వు అలా చెప్పుకుంటూ పోతే మాకు ఆ శ్లోకం ఎక్కడ వస్తుంది అంటావా? రేపటి రోజున ఇక్కడ ఓ నల్ల బోర్డు పెట్టి శ్లోకం పెడతారు, వచ్చి కాగితం మీద రాసుకో, రాసుకుని చక్క పౌర్ణమి నాడు చదువుకో. కాబట్టి కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః జలే స్థలేయే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః. అంత గొప్ప తిథిసుమా జాగరూకుడవు కా, ఇతరులకు ఉపకారం చేసి తరించడం నేర్చుకో. ఇది జాతి యొక్క ప్రధానమైన లక్షణం. శ్రీరామాయణంలో సుందరకాండలో స్వామి హనుమ వెళ్ళిపోతుంటే మైనాక పర్వతం సముద్రంలోంచి పైకి లేచి అంటుంది, నేను పైకొస్తే ఇంద్రుడు నా రెక్కలు తరిగేస్తాడు నాకు తెలుసు, అయినా నేను పైకి ఎందుకు వచ్చానో తెలుసా? విపత్యమమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం, కాసేపు నా శిఖరముల మీద తిగి ఇంత తేనె తాగి రెండు పళ్ళు తిని విశ్రమించి వెళ్ళవయ్యా హనుమ. ఎందుకు అడుగుతున్నానో తెలుసా? నా రెక్కలు తరిగేసినా సరే ఇంద్రుడు. కృతీచ ప్రతికర్తవ్యం యేషధర్మ సనాతనః. ఎంత గొప్ప మాట అండి, ఋషివాక్కు ఋషివాక్కే. కృతీచ ప్రతికర్తవ్యం, ఉపకారము చేసిన వాడికి ప్రత్యుపకారము చెయ్యడము. యేష ధర్మ సనాతనః, హిందూ మతము ఇది కాదు అసలు. ఈ ధర్మానికి పేరు హిందూ మతం అన్న పేరు అన్వయం కాల, సనాతన ధర్మము దీని పేరు. దీని పేరేమి? సనాతన ధర్మము. ఎప్పుడుంది? ఈశ్వరుడు ఎప్పుడో అప్పుడుంది ఈ ధర్మం కూడా. అందుకే వేద ధర్మం. వేదం ఎప్పుడుంది? ఈశ్వరుడు ఎప్పుడున్నాడో అప్పుడుంది.
వేదం అంటే ఆయన మాట, మాట ఎప్పుడు ఉంటుంది, ఊపిరి ఉంటే ఉంటుంది. నేను మాట్లాడాలి, ఏది ఆధారం, ఊపిరి తీస్తే మాట్లాడాలి. ఊపిరి తీస్తూ మాట్లాడండి కోటేశ్వరారంటే సంభవం కాదు. ఊపిరి తీసిన తరువాత తీసిన ఊపిరిని వాక్కుగా మార్చాలి. ఈశ్వరుడు కూడా వేదాన్ని చెప్పాడు అంటే ఇలా బ్రతకండి అని మాట చెప్పాడు. ఇప్పుడు ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన ఊపిరి వాక్కుగా మారింది. ఊపిరికి వ్యక్తికి అభేదం. నాకు నా ఊపిరికి భేదం ఉంటుందా? ఉండదు. ఊపిరి ఉన్నంత కాలం నేనున్నాను, ఊపిరి లేకపోతే నేను లేను. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయువు దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు. ఈశ్వరుడి ఊపిరికి ఈశ్వరుడికి అభేదం. అప్పుడు వేదం ఎప్పుడుంది? ఈశ్వరుడు ఎప్పుడున్నాడో అప్పుడుంది. అది అపౌరుషేయం, ఒకళ్ళు రాయలేదు, ఆయన ఇచ్చాడు. ఋషులు ద్రష్టలై విన్నారు. శృతి చెవి ప్రధానంగా స్వరంతో పరంపరాగతంగా శిష్యుల ఒకళ్ళ నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి అలా స్వరప్రధానంగా కొనసాగి వెళుతోంది. అందుకే ఘన జట అంత జాగ్రత్తగా వేదాన్ని రక్షించారు. ఇప్పుడు ఆ భగవంతుని చేత ఇవ్వబడినటువంటి వేదము ఆయన కన్నా భిన్నం కానట్టే, ఆయన ఆయన ఊపిరి రెండు వేరుకోవు, ఒక్కటే. అలాగే ఆ పరమేశ్వరుడు చెప్పిన మాట ఏది ఉన్నదో అది పరమ ప్రమాణము. ఏష ధర్మ సనాతన, ఇది సనాతనమైన ధర్మము. సనాతనము ఎవరు? సనాతనము ఈశ్వరుడు. ఆయన ఎప్పుడున్నాడో ఈ ధర్మం అప్పుడుంది. ఇది కొత్తగా ఒకప్పుడు వచ్చింది కాదు, దీనికి ఒక పేరు లేదు. పేరు ఎప్పుడు అవసరం అవుతుందండి? నాతో గోపాలకృష్ణ గారు అంటే ఒక ఆయన పలుకుతూ ఉంటారు ఎప్పుడు నాతో వచ్చి. నేను తిరుపతి పట్టణానికి వచ్చిన తర్వాత ఇంకో ఇద్దరు గోపాలకృష్ణ గారు కూడా ఉన్నారనుకోండి అక్కడ. గోపాలకృష్ణ గారు అన్నారనుకోండి, ముగ్గురు లేచి ఏమండి అన్నారనుకోండి, కాకినాడ గోపాలకృష్ణ గారు అనాలి నేను. ఎందుకని ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి. ఒక గోపాలకృష్ణ గారే ఉన్నప్పుడు అసలు నేను గోపాలకృష్ణ గారు అనాలి తప్ప కాకినాడ గోపాలకృష్ణ గారు అనవలసిన అవసరమే ఉంది? ఈ ధర్మానికి పేరు అవసరం లేకపోయింది, ఎందుకంటే ఇది ఒక్కటే ఉంది, ఒకప్పుడు ఇంకొకటి లేదు. అందుకని సనాతన ధర్మం, ఈశ్వరుడు ఎప్పుడున్నాడో అప్పుడుందంతే తప్ప దీనికి ప్రాతిపదిక వేదం. అందుకే వేదము ప్రమాణము, వేదము వినా వేరొకటి ప్రమాణము కాదు. అందుకే వేదాన్ని నమ్మి బ్రతుకుతారు. అటువంటి దాంట్లో ఏష ధర్మ సనాతన, అది ఋషివాక్కు. ఇది సనాతనమైనటువంటి ధర్మమయా? ఏది సనాతనమైన ధర్మము? కృతీచ ప్రతికర్తవ్యం, ఉపకారము చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యడం ఈ సనాతన ధర్మం యొక్క జీవగర్ర. నువ్వు ఈ సమస్త భూతముల నుండి ఉపకారం పొందుతున్నావు. మనుష్యుని యొక్క జన్మయందు ఒక విశేషం ఉంటుంది. ఒక గాడిది ఉందనుకోండి, బరువులు మొయ్యడానికి ప్రసిద్ధి. ఒక గుర్రం ఉందనుకోండి, దౌడు తీసి కొండలెక్కుతుంది. ఒక కుక్క ఉందనుకోండి, విశ్వాసంతో ఒక ఇంటిని కాపలా కాస్తుంది. ఒక చామరీ మృగం ఉందనుకోండి, దాని తోకలోంచి వచ్చిన వెంట్రుకలు కుచ్చు కట్టి ఈశ్వరుడికి ఇలా చూపించి ఒక్కసారి సేవ చేస్తే అలసట తీరుతుంది. ఒక నెమలి ఉందనుకోండి, పించం విప్పి నృత్యం చేస్తుంది. ఒక పావు ఉందనుకోండి, పడగ విప్పి ఆడుతుంది. ఒక రామచిలుక ఉందనుకోండి, పలుకులు నేర్పితే పలుకుతుంది. ఒక మనుష్యుడున్నాడనుకోండి, తనకిచ్చిన విభూతి కాదు, అన్ని జీవుల విభూతిని తనకి వాడుకుంటాడు. ఏనుగు దంతాన్ని పీకి ఇంట్లో పెట్టుకుని అనుభవిస్తాడు. గుర్రం మీద ఎక్కి కూర్చుని దాని దౌడు ఆధారంగా తాను లక్ష్యాన్ని చేరుతాడు. ఒక గాడిదని తీసుకొచ్చి బరువు దాని మీద పెట్టి తాను చేతులు ఊపుకుంటూ నడుస్తాడు. ఒక కుక్కని పెంచి ఊళ్ళో లేనప్పుడు తన ఇంటిని చోరుల నుంచి రక్షించుకుంటాడు. ఒక నెమలిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఆ నెమలి నృత్యం చేస్తుంటే తాను సంతోషిస్తాడు. ఒక పక్షి ఎగిరినట్టు విమానంలో తాను ఎగురుతాడు. ఒక చేప నీటిలో వెళ్ళినట్టు తాను ఓడలో నీటిలో వెడుతున్నాడు. ఇన్ని ప్రాణుల యొక్క విభూతిని తన యొక్క సుఖానికి మనుష్యుడు వాడుకుంటున్నాడు. వాడుకుంటున్నవాడు మిగిలిన భూతాలకు ఉపకారం చేయవలసిన అవసరం లేదా? ప్రత్యుపకారం చెయ్యొద్దా? అలా ప్రత్యుపకారం చెయ్యాలని ఆర్తి పొందితే దానికి ఆలంబనమే కార్తీక పౌర్ణమి. ఆనాడు నేను ఈ జన్మ ఎత్తినందుకు ఇన్నిటి ఉపకారాన్ని నేను పొందితే వాళ్లకి నేను ఉపకారం చెయ్యాలి. అది దీపం. నాలో పొందినటువంటి భావన బయట ప్రకాశిస్తే, నేను ప్రార్థన చేసి అడిగితే, నాకు కంఠం ఉంది కాబట్టి ఆనాడు ఆ పౌర్ణమి విశేషమైనటువంటి పౌర్ణమి. కాదు కాదు అంటే దాని ఉద్దేశం నీ చెప్పింది కాదు అని కాదు, అంతేకాదు అని అన్వయం చేసుకోవాలి. అంతేకాని కాదు అంటే కాదు అని అర్థం చేసుకోకూడదు. జ్వాలాతోరణం ఉత్సవం. జ్వాలాతోరణం ఎందుకు చేయాలి? నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం అని పేరు.
అది పరమశివుడు అంటారా విష్ణు అంటారా? తత్వమునందు ఇద్దరి యొక్క లక్షణం ఒకటే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. ఆపద వస్తున్నప్పుడు మనకి తెలియదు ఆపద వస్తోందని. ఆపద కల్గుటకి విచిత్రమో అంటాడు భీష్మాచార్యుల వారు భాగవతంలో. మనకి తెలియకుండా ఉపద్రవం ముంచుకొస్తుంది. ముంచుకొచ్చి నా దగ్గర ఉన్నటువంటి ఉపకరణముల చేత నేను తప్పించుకోలేకపోతే దాన్ని ఆపద అని పిలుస్తారు. నేను 1,000 రూపాయలు కావలసి వచ్చాయనుకోండి, గబగబా వెళ్ళి బ్యాంకు మూసేసినా ఏటీఎం కార్డు మీద 1,000 రూపాయలు తెచ్చుకోగలను. నేను అలా నడిచి వెళ్ళిపోతుంటే గభాల్లో ఓ త్రాచుపా వచ్చి పడగ విప్పింది అనుకోండి, నేను ఎలా తప్పించుకుంటాను? ఇప్పుడు తప్పించుకోవడానికి అయ్యా నేను ఉపన్యాసం చెప్పానండి, నేను ఏదో ధర్మం కోసం పాటుపడాలనుకుంటున్నానండి, నేను ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్ళలేనండి, లేకపోతే నేను ఇంత చదువుకున్నానండి, లేకపోతే ఇదిగో నేను ఈ ఉద్యోగం చేస్తున్నానండి, నాకింత డబ్బుందండి, మీరు ఏం పట్టుకొచ్చి పెడితే పాము ఆగుతుంది? ఆగదు. కానీ పాము ఇలా పడగ విప్పితే దాని పడగ కింద మీ పాదం ఉండగా ఇలా చూసినటువంటి పాము పాదాన్ని కొట్టకుండా వెనక్కి పడగ తీసి దింపి వెళ్ళిపోవాలంటే అప్పుడు ఈశ్వరానుగ్రహం ఉండాలి. అదొక్కటే తరుణోపాయం. అందుకని మన ప్రయత్నం చేత మనం తప్పుకోలేనిదేదో అది ఆపద. అద్భుతంగా వర్ణిస్తారు భాగవతంలో. ఉపపాండవులు 5 ఒక్కసారి చచ్చిపోయారు. ఒక్క రాత్రి చంపేశాడు అశ్వత్థామ. ఏడిచింది పాపం ద్రౌపదీదేవి, ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు కించి ద్రోహంబును నీకు చేయరు బలోచ్చేకంబున చీకటిన్ భద్రాకారుల చిన్ని పాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులు ఇట్లాడెనో అని ఏడిచింది. 5 చంపేశాడు. ఈ మాట భీష్మాచార్యులు వారికి చెప్పారు. ఆయన అంపశయ్య మీద ఉన్నాడు. మహాత్ముల మాటలు మహాత్ముల మాటలే. ఆయన అన్నాడు, రాజట ధర్మజుండు సురరాజసుటుండట ధన్వి శాస్త్రవోద్వీజకమైన దాండీవము విల్లుయట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తొడువచ్చునట ఆపద కల్గుటకి ఏమి చిత్రమో అన్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు కాదు పరిపాలిస్తున్నది, దుర్యోధనుడు మడిసిపోయాడు కురుక్షేత్రంలో. ధర్మరాజు గారు ఇప్పుడు గెలిచి ఉన్నాడు. ఆయనది భూమండలం. రాజట ధర్మజుండు తమ్ముడు దేవేంద్రుడు కొడుకు, పట్టుకునేది గాంధీవం అర్జునుడు. వాళ్ళకి సారథి సర్వలోకములకు రక్షణ ఇవ్వగలిగిన కృష్ణ భగవానుడు, సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట, ఎప్పుడూ గదాదండాన్ని ఇలా తిప్పుతూ ఉండేటటువంటి ఉగ్రమూర్తి భీమసేనుడు ధర్మరాజు గారికి తమ్ముడు. 5 ఒక్క రాత్రి అలా చచ్చిపోయారు. ఆపద కల్గుటకి ఏమి చిత్రము? తప్పించుకోగలిగారా? అది ఆపద. ఆపద గడువంబెట్టన్ ఓపి శుభంబైనదాని నొడగొప్ప అంటారు భారతంలో. నిన్ను చూపే చనీయ మహాత్మ అంటాడు ధర్మరాజు. అది అబ్బ ప్రార్థన అంటే నివేదన అంటే అది. కాబట్టి అదిగో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత మాత్రమే ఆపదలు తప్పుతాయి. ఆపద వస్తున్నప్పుడు వస్తోందని మనకి తెలియదు, వచ్చిన తర్వాత తప్పుకోవడము మనకి తెలియదు. ఈశ్వరుడు ఏం చేస్తాడు? భక్తితో ఉన్నవాడి ఆపదని తీసేస్తాడు. దొంగ అంటే మనకి తెలియకుండా చేసేవాడు, మనకి తెలియకుండా చేసేస్తే దొంగతనం అంటారు. మనకి తెలియకుండా మనకు వస్తున్న ఆపదని తీసేస్తాడు మనం ఆయన్ని నమ్మి ఉంటే. ఆపదామ పహర్తారం నమ శివాభ్యాం మశుభాపహాభ్యాం తీసేసి దాని స్థానంలో మరేదో ఒకటి ఇవ్వాలి కదూ. అందుకని ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం, సంపదలన్నీ ఇస్తాడు. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం, అటువంటి రామా నీకు నమస్కారం మళ్ళీ మళ్ళీ. అలా పరమశివుడికి నమస్కారం. మూర్తి సబ్రహ్మస్య శివస్య హరిశ్చంద్ర సోక్షర పరమస్వరాట్, పైన స్థూల రూపంతో ఎందుకు బెంగబెట్టుకోవడం, తత్వత ఏదైనా ఒకటే రూపం. అటువ క్షీరోధన్వత్ ప్రదేశే చుచుమణి విలసత్సైకతే ముక్తికానాం మాలా క్లుప్తాసనస్త స్ఫటికమణి నిభైర్ముక్తికైర్ మండితాంగ్రహ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచతైర్ ముక్త పీయూషవర్షై ఆనందీన పునీయాత్తరి నలిన గదాశంకపాణిర్ముకుందః భూపాదౌ యస్య నాభిః
వీరసురన చంద్ర సూర్యౌచనేత్రే కర్ణావాస శిరోద్యౌముఖమభిదహనో యస్యవస్తేయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సురనరకగగో భోగి గంధర్వదైత్యై చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అని విష్ణు సహస్రం జరిగితే నమస్కారం చేస్తున్నాం. అదే పరమశివుడి గురించి చెప్తే అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్విశలంబు నీయుర్పురసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబుల అద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితే హృదయము ఆస్య పంచకముపనిషదాహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాక్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యమగుచు అన్నాం. ఏమిటి తేడా రెండిటికి? రెండుగా కనబడి ఒకటవుతుంది. మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తిరిగి భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయనా అంటారు పోతన గారు. ఎన్నోగా కనబడి చిట్ట చివరికి ఒకటిగా మారడం ఈశ్వరుడి యొక్క తత్వం జ్ఞానం చేత. అటువంటి ఈశ్వరుడు ఇవ్వగలిగినది ఏది అంటే ఆపదలు తీసేస్తాడు, సంపదలను కృపచేస్తాడు. ఇంత గొప్పవాడు పరమేశ్వరుడిని తెలుసున్నా ఆయన పాదములను మనం చేరకుండా అప్పటికప్పటికి ఏదో ఒక సుఖాన్ని అపేక్షించి ఈశ్వరుడు ఇలా పొందవద్దు అని చెప్పినప్పటికీ కూడా మార్గంతో సంబంధం లేకుండా సుఖాన్ని అపేక్షిస్తాం, అది పాపము. మార్గంతో సంబంధం లేదు, పొందావా లేదా అదొక్కటే, దానికి పాపమని పేరు. అదే రాముడైతే నేను పొందానా లేదా కాదు, మార్గంలో వెళ్ళానా లేదా ఇది ప్రధానం, అది ధర్మము, అంతే తేడా. రాముడికి సుఖం కావాలా మార్గం కావాలా? మార్గం కావాలి. రాముడికి సుఖం ఒక్కటే కావాలనుకోండి, ఏదో ఆయన అనుకున్న పని అయిపోవాలనుకోండి, అసలు రామాయణంలో సుందరకాండ యుద్ధకాండ అక్కర్లేదు. కిష్కింధకాండలో వాలితో స్నేహం చేస్తే చాలా అయిపోయింది, సీతమ్మ వచ్చేస్తుంది. కాదు, అసలు ధర్మమునందు లేని వాలితో నాకు స్నేహం ఎందుకు? కష్టపడ్డా సరే ధర్మాన్ని పట్టుకుని సంతోషిస్తా. అందుకే ఎవరు రాముడు అంటే ఎవరు ధర్మాన్ని పట్టుకుంటే సంతోషంగా ఉంటాడో ఆయన రాముడు. రాముడు ఏడుస్తూ ఉండడు, రాముడు సంతోషంగా ఉంటాడు. ఎందుకు సంతోషంగా ఉంటాడంటే సీతమ్మ పక్కనుందా లేదా, దశరథ మహారాజు గారు ఉన్నాడా లేదా, దీనికి కాదు ఆయనకి సంతోషం. ఇవాళ ధర్మం తప్పకుండా బతికానా, ఇవాళ నీ ధర్మం తప్పలేదు అంతే, సంతోషంగా ఉంటాడు. ఫలితం వచ్చిందా లేదా అనే ధర్మం సంగతి అలా ఉంచండి, సాధించానా లేదా అని రాముడు జీవితంలో ఒక్క క్షణం ఆలోచించాడు. నేను ధార్మికంగా ఉన్నానా లేదా? అందుకే రాక్షసుడికి అర్థమైంది రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. ధర్మమే ఒక రాశీభూతమై నడిస్తే రామచంద్రమూర్తి. నేను మార్గము ప్రధానం కాదు, అది పొందానా లేదా, నేను అనుకున్న కోరిక తీరుతుందా తీరదా, దానికోసం ఏమైనా చేసేయడం, ఇప్పుడు అది పాపము. ఈ పాపాలు చేసినందుకు ఏం చేస్తారంటే, ఒరే నీకు మనుష్య జన్మనిచ్చి శాస్త్రం ఇచ్చి గురువునిచ్చాం, మార్గం ప్రధానంగా బతకమని చెప్పాం, నువ్వు మార్గాన్ని వదిలి ఫలితాల కోసం పరిగెత్తావు, ఈ పాపాలు నువ్వు అనుభవించాలి కదూ అంటాడు ఈశ్వరుడు. అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరం విడిచిపెట్టగానే భైరవ యాతన పొందుతాడు అని చెప్పింది. భైరవ అంటే రవము అంటే శబ్దం, భయ్య నరిచి వెంటబడుతుంది కాబట్టి భైరవ. భైరవ అంటే కుక్క, ఓ పెద్ద కుక్క ఒకటి వెంటబడుతుంది, వెంటబడి తరుగుతుంది జీవుణ్ణి. జీవుడు ఆ చీకట్లో పరుగు తీస్తాడు, పరిగెత్తి 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 ఎక్కడైనా వెలుతురు కనపడితే చాలని కది చూస్తాడు. ఆ పరిగెత్తినప్పుడు చేసుకున్న పాపాలు అనుభవించడానికి యమసదనంలోకి ప్రవేశించేటప్పుడు అగ్నిజ్వాలలతో కూడిన తోరణంలోంచి వెళ్ళాలి. వెనక కుక్క, ముందు అగ్ని తోరణం. ఆ జ్వాలల యొక్క తోరణంలో మగ్గి మాడిపోతూ లోపలికి వెళ్ళాలి, అక్కడ ప్రారంభం. భయము పరుగు బాధ చీకటి ఆవేదన అన్నీ అక్కడ మొదలవుతాయి. చేసేసినవి చేసేసాడు మార్గం తప్పి, కట్టి కొడపడానికి వచ్చినప్పుడు పంచుకునేవాడు ఉండడు. ఆఖరికి కాయము వీడి జీవుడి కంపిత చిత్తత నీకు చుండవు నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోగిని భస్మముల తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియం. కాయము వీడి రారు కదా, చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఎవరొస్తారు అప్పుడు? వచ్చేవాళ్ళు ఉండరు, అప్పుడు అనుభవిస్తాడు. మరి చేసేసిన పాపం ఎలా పోతుంది? ఏదో తెలియక చేసేసాను, ఇప్పుడు తెలిసి వచ్చింది, బాబో ఇంకెప్పుడు చేయను. కానీ మరి చేసిన పాపం పోయే మార్గం లేదా? ఇది కార్తీక పౌర్ణమి యొక్క వైశిష్ట్యం. ఈశ్వరుడు అభయం ఇచ్చాడు, నేను నీతో వస్తా, దా నీకు బెంగలేదు, నన్ను ఆశ్రయించి ఉండగా ఏది బాధాకరమో అది బాధాకరము కాదు, అది ఈశ్వర తత్వం.
అందుకే పాము ఇప్పుడు కూడా అగ్నిహోత్రాన్ని చూస్తే పారిపోతుంది. ఏదో ఓ గుంజ పట్టుకుని ఉంది పాము, మీరు ఎంత అదిలించినా వెళ్ళటం లేదు, కింద కొద్దిగా గడ్డేసి ఇంధనం వేసి వెలిగించారనుకోండి పాము దుబుక్కుని దూకేసి పారిపోతుంది. అగ్ని చూస్తే పరిగెడుతుంది, చంద్రుడు కందిపోతాడు. మరి శివుడు హవాహల భక్షణం చేస్తే పెద్ద అగ్నిహోత్రం, అది చేతితో పట్టుకుని మింగుతున్నాడు. కదలంబారవు పాప పేరు వడలం ధర్మంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటా చంద్రుడున్ కందడం వదనం భోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయిచో దిగుచుచో భక్షించుచో మృంగుచో అను. ఓ పిల్లపాము జారి కింద పడ్డా. శివుణ్ణి ఆశ్రయించి ఉండగా అగ్ని పాముని చెనకలేదు. అంటే ఆయన పాదములు పట్టి ఉండగా ఎవరూ నిన్ను భయపెట్టలేరు. కాబట్టి ఆయన ఏమంటాడు, ఇంతకుముందు చేశావు దోషాలు, ఇప్పుడు మారానంటున్నావు కదూ, ఇక చెయ్యనంటున్నావు కదూ, నీకు నేను అనుగ్రహం చేస్తాను, నీకోసం నేను వస్తా పద ఇక్కడే దూరుదూగాని జ్వాలాతోరణం కింద. ఎవరికోసం ఆయన రావడం? ఆయన కర్మకాలి. ఆయన రావడం ఆయన కర్మకాలి కాదు, మనను అనుగ్రహించడానికి. ఇది ఈశ్వరుడు కిందకొచ్చినటువంటి ఉత్సవం. అందుకని జ్వాలాతోరణం వెలిగిస్తారు గుడి ముందు. వెలిగించి కొత్త ఆవిరిగడ్డి తీసి ఇంధనం పోసి వెలిగిస్తే దాని క్రింద పార్వతీ పరమేశ్వరుడు పల్లకీలో పెడతారు. పల్లకి వెంట మనం పెడతాం. మూడు మార్లు తిరుగుతాడు ఆయన గుళ్ళోకి వెళ్ళిపోతాడు, మనం కాళ్ళు కడుక్కుంటాం. ఇప్పుడు ఏమైంది, ఆ జ్వాలాతోరణం కిందకి దూరవలసిన వాడు, వెనక కుక్క తరుగుతుంటే చీకట్లో భయపడవలసిన వాడు అవసరం లేకుండా ఈశ్వర స్థానానికి వెడతాడు. దేనిచేత? కర్మ చేత అని అనుకోకండి, పశ్చాత్తాపము చేత. ఇది తత్వమునందు ఎక్కడైనా అంతే. రాముడైనా ఇదే చెప్తాడు రామాయణంలో, సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చేయాచతే అభయం సర్వభూతేభ్యో తదామ్యే తద్వృతం మమ. నేను నీవాలనని నమ్మి పడిపో, నేనున్నాను నీకు అభయం ఇస్తానంటాడు. నువ్వు ఒకసారి తప్పు తెలుసుకుని పడిపో ఈశ్వరుడి కాళ్ళ దగ్గర, ఆయన నీకోసం కిందకొచ్చి అప్పుడు పొందవలసినటువంటి జ్వాలాతోరణాన్ని ఇక్కడ జ్వాలాతోరణంలోంచి ఆయన ముందు నడిచి వెనక మనని నడిపించుకుని మనని అనుగ్రహించి అక్కడ పొందకుండా కాపాడతాడు. ఇది ఒక్క కార్తీక పౌర్ణమి నాడు. దీపము కన్నా మంగళప్రదమైనటువంటి వస్తువు లోకంలో ఇంకొకటి లేదు. అంత మంగళప్రదమైనది ఏది అంటే దీపం ఒక్కటే. అందుకే మీ ఇంట్లో దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటారు. అయ్యా మా ఇంట్లో దీపం నిలబెట్టారండి అంటారు. అటువంటి దీపం పరమమంగళప్రదమైనటువంటిది. అటువంటి దీపం ఇంట వెలగకుండా ఉండకూడదు అని. ఏ ఒక్కరోజు దీపం వెలగకుండా ఇల్లు ఉండకూడదు. కానీ ఏ కారణాంతరముల చేతనైనా ఇంట్లో దీపం వెలగకుండా తలుపులు వేసేసి కొన్నాళ్ళు చీకటితో ఇల్లు ఉండిపోతే ఆ దోషం యజమానిది. ఎందుకని అంటే, ఇప్పుడు నేను వచ్చేశాను అంటే భక్తి ఎక్కడుందండి? నేను వచ్చేశాను, నేను రోజు ఆరాధిస్తున్న పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడు? సింహాసనంలో అలాగే ఉన్నాడు. మరి ఆయనకి అన్నం ఏది? వాడు ఉన్నాడన్న భావన ఉంటే మరి వాడికి అన్నం పెట్టాలిగా. అంటే ఓ దీపం పెట్టి, అందుకే ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు ఉంటే చాలండి అంటారు. ఓ దీపం పెట్టింత బెల్లంగడ్డ పెట్టారనుకోండి, నేను ఉన్నానని తలుపు తీసి కాస్త బెల్లం ముక్క నైవేద్యం పెట్టించాడు వాడు, నేను ఉన్నానని నమ్మాడు రా, వాడు సంతోషపడిపోతాడు. తలుపు వేసేసి 20 రోజులు వెళ్ళిపోయావు, దీపం అక్కర్లేదు, బెల్లంగడ్డ అక్కర్లేదు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు సావకాశం ఉన్నప్పుడు ఏ సాయంకాలమో పూజ గదో సారి తుడిచి దీపం పెట్టడం. వెంటనే పరుగు పరుగున వెళ్ళి తలుపు తీసి కనీసం కృతజ్ఞత చెప్పావా, క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా తీసుకొచ్చాడని. ఈ దోషం దేనికి పోతుందని అడిగారు. కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపం వెలిగిస్తారు. అందుకని ఒక దీపం కాదు, గుత్తి దీపం అని. సాధారణంగా ఆ గుత్తి దీపం వెలిగించేటప్పుడు 300కి పైచిలుకు ఒత్తులు కలిపి పెట్టి వెలిగిస్తారు. వెలిగిస్తే ఇంత దీపం పెట్టినటువంటి దోషం ఏది ఉందో ఆ దోషమంతా ఒక్క దీపము చేత పరిహరింపబడుతుంది. పరిహరింపబడి మంగళములకు ఆలవాలం అవుతుంది. ఇంత శక్తి కలిగినటువంటిది, ఇన్ని మంగళములను కటాక్షించగలిగినది ఏ తిథి అంటే అది కేవలం ఒక కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి. ఇంత గొప్పదైనటువంటి తిథి ఏది ఉన్నదో ఆ తిథిని మనం సద్వినియోగం చేసుకోవాలి. కార్తీక మాసం వచ్చేసింది, జరిగిపోయిన తిథులలో ఏం చెయ్యాలి అన్నది నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, నాలిక తరుచుకోవడానికి పనికొస్తుంది. ఎందుకయ్యా ఇప్పుడు వచ్చి నువ్వు చెప్పడం ఎందుకు, మేము బాధపడడానికి తప్ప. వచ్చే ఏడాదికి ఏమో గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు ఇంకో వారం ముందు వచ్చి చెప్తే బాగుండేది, ఇప్పుడు ఎందుకు రావడం అని మీరు అనొచ్చు.
అందుకని ఎదర ఉన్నటువంటి విశేషమైన ఫలితాన్ని ఇవ్వగలిగిన రోజుకు ముందే చెప్పాగా, చెప్పినా ఎందు దోషం లేదు ఇప్పుడు. కాబట్టి ఆ తిథిని సద్వినియోగం చేసుకోవాలి. అంత గొప్ప మాసము కార్తీక మాసము అయితే అసలు ఈ మాసానికి దీపానికి అగ్నికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అన్న మూలాన్ని ఒకసారి పరిశీలన చేసి మీకు నేను తద్భావాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. అసలు కార్తీక మాసము అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే కృత్తిక నక్షత్రంలో చంద్రుడు ప్రకాశిస్తాడు పౌర్ణమి నాడు కాబట్టి కార్తీక మాసము అని పేరు. అసలు ఈ కృత్తికలు ఎవరు? కృత్తికలు మాతృకలు, వాళ్ళు సాక్షాత్ అమ్మవారి స్వరూపం. ఇప్పుడు నేను సుబ్రహ్మణ్యోత్పత్తిలో ఉండేటటువంటి మలుపులన్నీ చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు. ఒకప్పుడు మీరు సుబ్రహ్మణ్యోత్పత్తిని విన్నారు, ఇదే వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా అందులో ఒక చమత్కారం జరిగింది. కారణాంతరముల చేత పార్వతీదేవి పుట్టినటువంటి పిల్లవాడికి స్తన్యమివ్వడం కుదరలేదు. పుట్టినవారు సనత్కుమారాచార్యుల వారు పుట్టారు, మహాజ్ఞాని సుబ్రహ్మణ్యుడిగా వచ్చాడు. ఆయన మాతృస్పర్శను అంగీకరించలేదు, శివకుమారుడిగా వస్తాను. అమ్మా నువ్వు ఎంత గొప్పదానివైనా నీకు కొడుకుగా రాను, ఎందుకంటే గర్భవాసం చేయను అన్నాడే. ఆవిడంది అదేమిటో, శివుడు వరం అడిగాడు, శివుడికి వరం ఇచ్చాను, అందుకని నేను శివుడికి కొడుకుగా వస్తానంటావేమిటి? శివుడికి వరం ఇవ్వడం అంటే నాకు వరం ఇచ్చినట్టే. లోకంలో ఏ తల్లైనా ఏం కోరుకుంటుంది? ఆయన కొడుకంటే తన కొడుకే. కాబట్టి ఇంతటి మహాజ్ఞానివి నువ్వు నా స్పర్శ లేకుండా కుమారుడిగా వస్తే ఎలా? రావలసిందే నాకు కొడుకుగా అంది. ఆయన బాగా ఆలోచించి అన్నాడు, అమ్మా ఏమనుకోకు, గర్భవాసం చేయడం నాకు ఇష్టం లేదు, ఇంకొక మార్గం చెప్పు. నీకు కుమారుడను అని పిలిపించుకోవడానికి నీ శరీరము నుంచి వచ్చినట్లుగా తత్తుల్యమైన స్థితిని పొందడానికి ఓ మార్గాన్ని ఉపదేశం చేయి, అలా వస్తానన్నాడు. తల్లి ఆలోచించండి, ఒకనకొకప్పుడు భస్మాసురుడున్న రాక్షసుడికి పరమశివుడు వరాలు ఇచ్చినప్పుడు శివుడు వేరొక కారణానికి భయాన్ని నటించాడు. ఆయనకి భయం ఏమిటి? నటిస్తే తాను అలా నిలబడడం పతివ్రతాధర్మం కాదని తల్లి మరుగైంది, శరీరాన్ని ఒక సరస్సుగా మార్చింది. దాన్ని శరవణ తటాకం అంటారు, కైలాస పర్వతం మీద ఉంటుంది. ఆ తటాకంలోంచి పైకిరా, శరవణ భవ, నా శరీరం ఆ తటాకంగా ఉంది కాబట్టి ఆ తటాకంలోంచి వస్తే నాలోంచి వచ్చినట్టే, అలా వస్తానమ్మా. అందుకని ఆయన ఆ తటాకంలోంచి పైకొచ్చాడు, ఆరు ముఖములతో ప్రకాశించి ఏడ్చాడు. వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో వర్ణిస్తారు. ఇప్పుడు ఆ పిల్లవాడికి పాలు ఇవ్వాలి, ఎందుకని అవతల తారకాసురుణ్ణి చంపాలి. ఈ పిల్లవాడు తప్ప మార్గం లేదు. ఈ పిల్లవాడికి ఏం అవ్వకూడదు, దేవతల భయం. పిల్లవాడికి పాలిచ్చేవాళ్ళు ఎవరు? అదే సమయంలో అవతల ఋషుల యొక్క భార్యలు ఆర్గురు వేరువేరు కారణముల చేత దేవతల్ని ఆశ్రయించారు మాకు ఉత్తమకతులు కావాలని. వాళ్ళన్నారు, మీరు ఆరుగురు కూడా ఈ పిల్లవాడికి పాలివ్వండి అన్నారు. తా క్షీరం జాతమాత్ర స్యాకృత్వా సమయముత్తమం దదుహు పుత్రో యమస్మాకం. మేము పాలిస్తాం కానీ ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఆరుముఖాలతో ఉన్నవాడికి ఆరుగురం పాలిస్తాం, కానీ ఆ పిల్లవాడు మా పిల్లవాడన్న పేరు కూడా ఇస్తారా? అలా అయితే పాలిస్తాం. దదుహో పుత్రో యమస్మాకం సర్వాసామితి నిశ్చితాః, అలా అయితే పాలిస్తాం. దేవతలు ఆలోచించి అనుకున్నారు, కృత్తికలు మాతృకా స్వరూపాలు కాబట్టి ముందు పిల్లవాడు బ్రతకాలి. పిల్లవాడు బ్రతకడానికి పాలిస్తే పార్వతీదేవి కోపం ఎందుకు వస్తుంది? అందుకని ఆరుగురు పాలివ్వండి అన్నారు. ఆరుగురు షణ్ముఖుడికి ఆరు ముఖాల వాడికి స్తన్యం ఇచ్చారు. ఆయన క్షణంలో పాలు తాగి యవ్వనాన్ని పొందాడు, తారకాసుర సంహారం చేశాడు. చేసినప్పుడు ఈ ఆరుగురు సుబ్రహ్మణ్యుణ్ణి ఒక వరం అడిగాడు, నువ్వు మా పాలు తాగి పెద్దవాడివి అయ్యావు, మాకు మాతృభావన నీయందుంది, అలాగే నీకు కూడా మా యందు మాతృభావన ఉంది, అమ్మ అన్న పేరుంది, పైగా లోకమంతా మేము కృత్తికలం కాబట్టి మా పేరు మీద నిన్ను కార్తికేయుడు అని పిలిచింది. తతశ్చయ కార్తికేయే సర్వాసామితి నిశ్చితాః, అందుకని కార్తికేయమితి బ్రువన్ పుత్రస్త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి నిసంశయః అని. కార్తికేయుడు అని పేరు రావడానికి కారణం కృత్తికల పాలు తాగాడు కాబట్టి. నువ్వు మా పాలు తాగావు, తాగి మేము తల్లి అన్న భావన పొందాం, మేము నువ్వు మా బిడ్డ అన్న భావన పొందాం, మాకు ఒక అనుగ్రహం కావాలి,
మాకు ఉత్తమమైనటువంటి లోకములయందు ప్రకాశించేటటువంటి స్థితిని కల్పించు. అడిగితే సుబ్రహ్మణ్యుడు దేవేంద్రుణ్ణి పిలిచాడు. వీళ్ళు ఉత్తమ స్థితి కావాలని అడుగుతున్నారు, వీళ్ళకి నక్షత్ర మండలంలో స్థానం ఇస్తాను, ఎక్కడ స్థానమైనా ఖాళీగా ఉందా వీళ్ళని నక్షత్ర మండలంలో ప్రవేశపెట్టడానికని అడిగాడు. ఇప్పుడు దేవేంద్రుడు అన్నాడు, అభిజిత్ అని ఒక నక్షత్రం ఉంది, ప్రస్తుతం ఆ నక్షత్రం తన స్థానాన్ని ఖాళీ చేసింది. ఎందుకని అంటే చంద్రుడికి రోహిణి యందు ప్రీతి. చంద్రుడికి రోహిణి యందు ఎంత ప్రీతి ఉన్నదో అంత ప్రీతిని తాను కూడా పొందాలని అభిజిత్ అన్న నక్షత్రం తపస్సు చేస్తోంది. ఆ స్థానం ఖాళీగా ఉంది కాబట్టి ఈ కృత్తికా గణములకు అంటే మాతృగణానికి అక్కడ స్థానమియ్యి. ఇప్పుడు సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం చేత సుబ్రహ్మణ్యుడికి పావకి అగ్నిపుత్రుడు అని పేరు. అగ్నియందు నిక్షేపింపబడినటువంటి శివుని యొక్క తేజస్సు గంగయందు కలిసి పుట్టాడు కాబట్టి పావకి అగ్నిపుత్రుడు అని పేరొచ్చింది. అటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం చేత వాళ్ళు అభిజిత్ అనబడేటటువంటి నక్షత్రం తపస్సుకి వెళ్ళినప్పుడు ఖాళీ అయిన స్థానంలోకి ఈ కృత్తికా నక్షత్ర మండలం చేరింది. ఆ కృత్తికా నక్షత్ర మండలంతో చంద్రుడు పౌర్ణమి నాడు ప్రకాశిస్తే కార్తీక మాసం వస్తుంది. అందుకనే అగ్నిదైవత్యము అని పేరు. దీన్ని మహాభారతంలోనూ రామాయణంలో స్కందోత్పత్తిలోనూ వర్ణించారు. అందుకని అగ్నిదైవత్యమైనటువంటి నక్షత్రము కృత్తికా నక్షత్రము. కాబట్టి అగ్ని సంబంధమైనటువంటి ఆరాధన బాగా కిందకొచ్చేసినప్పుడు తేలికగా ఏది అంటే దీపం, శాస్త్రీయంగా ఏది అంటే యజ్ఞం. హవిస్సు అగ్నిముఖంగా ఇచ్చారనుకోండి, అప్పుడు అగ్నిని ప్రజ్వరిల్లజేసి హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుని యందు స్వాహాకారంతో హవిస్సునిస్తే అది దేవతలకు వెడుతుంది. అది అసలు సనాతన ధర్మానికి జీవగర్ర. యజ్ఞయాగాది క్రతువులు చేయడం, అగ్నిముఖంగా హవిస్సు ఇవ్వడం అనేటటువంటిది ఒక్క సనాతన ధర్మంలోనే ఉంది, ఇతర విశ్వాసముల యందు కనపడదు. కానీ అలా అందరూ అగ్ని యందు హవిస్సుని ఇవ్వగలిగినటువంటి దక్షత పొంది ఉండకపోతే దానికి చాలా తేలిక మార్గంగా ఏది అంటే అగ్ని ఆరాధనగా దీప ప్రజ్వలనం, దీపాన్ని ఉంచడం. ఆ కాలమునందు దీపాన్ని ఉంచినా కూడా తత్తుల్యమైన ఫలితాన్ని శాస్త్రం ఇచ్చింది. అందుకే సుబ్రహ్మణ్యుడు ఇచ్చినటువంటి వరం రీత్యా దీపం పరమమంగళప్రదమైన దానిని ఎవరు వెలిగిస్తారో దాని ఎందు కృత్తికల యొక్క అనుగ్రహ ప్రసరణం ఉంటుంది. కృత్తికలు మాతృకలోని 10 మాటలు మీతో మనవి చేశాను. ఇప్పుడు ఆ మాతృకా మండలం నుంచి వచ్చినటువంటి అనుగ్రహ శక్తి చేత సమస్త ఉపద్రవ ఉపశాంతి కలిగి మనుష్యుడు అభ్యున్నతి పదంలో ప్రయాణం చేసి దక్షిణాయనాన్ని సాఫల్యం చేసుకుని తమసోమా జ్యోతిర్గమయ అజ్ఞానమనేటటువంటి చీకటిలోంచి జ్ఞానము అనేటటువంటి వెలుగులోకి ప్రవేశించగలుగుతాడు. ఈ దీపము ఆధారమవుతుంది. అందుకే ఈ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి దీపం వెలిగించడం, దీపానికి ఆరాధన చేయడం, దీపాన్ని దానం చేయడం అనేటటువంటి దానికి అంతశక్తి. అందుకే దీపం ఏది ఇవ్వగలదు అని అడిగితే అసలు దీపము వలన సమస్తము సాధ్యమే, ఇది అది అని లేదు. దీపేన సాధ్యతే సర్వం అన్నారు. సంధ్యా దీపం నమోస్తుతే. సంధ్య అంటే రెండిటి సంధికి సంధ్య అని పేరు. చీకటి వెళ్ళి పగలొస్తోంది, ఉదయవేళ సంధ్య. పగలు వెళ్ళిపోయి రాత్రి వస్తోంది, ప్రదోషవేళ. దోషము అంటే చీకటి, ప్రదోషము అంటే చీకటికి ముందున్న కాలము. ఇప్పుడు ఈ రెండు సంధ్యల యందు కూడా దీపాన్నే వెలిగించాలి. ఉదయం వేళ వెలిగించేటటువంటి దీపం ఒక లక్షణంతో ఉంటుంది, సంధ్యాదీపం ఒక లక్షణంతో ఉంటుంది. ఉదయం వేళ వెలిగించేటటువంటి దీపం పూజలో కృతజ్ఞతావిష్కారం అవుతుంది. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఆ సిద్ధాంతాన్ని పట్టుకోవలసి ఉంటుంది. మీకు చాలా తేలిగ్గా అర్థం అవడానికి నేను ఎప్పుడూ మనవి చేసేటటువంటి రీతి ఒక్కటే. ఒక్కసారి మీరు కొద్దిగా పరిశీలనం చేయండి, మీకు అర్థమైపోతుంది. ఈశ్వరుడు జ్ఞానేంద్రియములని 5 ఇచ్చాడు మనకి. కళ్ళిచ్చి చూసే శక్తి తీసేశాడు, చెవులిచ్చి వినే శక్తి తీసేశాడు, ముక్కిచ్చి వాసన చూసే శక్తి తీసేశాడు, చర్మాన్ని ఇచ్చి స్పర్శించేటటువంటి ముట్టుకుంటే తెలిసే శక్తి తీసేశాడు, నాలుకనిచ్చి రుచి తెలుసుకునేటటువంటి శక్తి తీసేశాడు. ఇప్పుడు కొంచెం ఆలోచించండి మీరు, సుఖము దుఃఖము ఈ రెండు మాటలు ఉంటాయి అసలు? కళ్ళు లేవు, ఏదున్నా ఒకటే. వెంకటాచలం వెళ్ళండి, వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండండి, ఆనందనిలయంలోకి వెళ్ళండి, ధ్వజస్తంభాన్ని చూడండి,
పర్వతాలు చూడండి, నదులు చూడండి, సెలయేళ్లు చూడండి, జలపాతాలు చూడండి, మనవణ్ణి చూడండి, భార్యను చూడండి, కూతుర్ని చూడండి, కొడుకుని చూడండి, సభని చూడండి, ఏది చూడండి, ఏమిటి కనపడుతుంది? కనపడడానికి ఏం లేదు, పోయింది సుఖం లేదు. చెవులున్నాయి వినపడదు, వీణావాద్యం అవుతోంది ఏమిటి సుఖం, ప్రవచనం అవుతోంది ఏమిటి సుఖం, గుడి గంట మోగుతోంది ఏమి సుఖం, సుప్రభాతం పాడుతున్నారు ఏమిటి సుఖం, వేదఘోష జరుగుతోంది ఏమిటి సుఖం, చెవులు లేవు. ముక్కు వాసన చెప్పదు, దుర్గంధం కుక్క యొక్క కళేబరం మించి వాసన వచ్చినా అంతే, మల్లెపూల చెల్లు మించి వాసన వచ్చినా అంతే, సుఖమూ లేదు దుఃఖమూ లేదు. చర్మం స్పర్శ చెప్పదు, నిప్పు కణిక తెచ్చి దీని మీద పెట్టినా ఒకటే, మంచి గంధం తీసుకొచ్చి దీని మీద అలదినా ఒకటే. నాలుక రుచిని చెప్పదు, కాబట్టి తీసుకొచ్చి నాలుగు పచ్చాకులు నోట్లో పడేసినా అంతే, తిరుపతి లడ్డూ తీసుకొచ్చి పెట్టినా అంతే, ఏమీ తేడా లేదు. ఇప్పుడు సుఖము దుఃఖము ఉన్నాయా? అసలు లేవు. ఇన్ని సుఖాలకి ఆధారం ఎక్కడుంది? పంచ జ్ఞానేంద్రియముల యొక్క శక్తిలో ఉంది. కన్ను చూస్తోంది ఇన్ని సుఖాలు వచ్చాయి, కొండ చూశా మురిసిపోయా, గోవిందరాజస్వామిని చూశా మురిసిపోయా, అమ్మవారిని చూశా పొంగిపోయా, వెంకటేశ్వరుణ్ణి చూశా పరవశించా, లడ్డు నోట్లో వేసుకున్నా పరవశించా, నా మనవడు నన్ను ముట్టుకున్నాడు పొంగిపోయా, భగవద్గీత ఎవరో చదువుతుంటే విన్నా పరవశించా. ఇప్పుడు సుఖాలకి కారణం ఈ ఐదే, ఇది మనం తెచ్చుకున్నామా? లేనివాడు ఏమైనా తెచ్చుకోవడం మర్చిపోయాడా? ఇది ఇచ్చినవాడు ఒకడు ఉన్నాడు, కాబట్టే ఒకడు పొందలేదు ఒకడు పొందాడు. ఇవ్వడానికి ఏదో కారణం ఉంది, ఇవ్వకపోవడానికి కారణం ఉంది. ఇప్పుడు ఇచ్చినవాడు ఒకడుంటే అందులో సుఖాలకన్నిటికీ ప్రధానమైన సుఖం ఇది అంటే కన్నే. అందుకే నయనం నాయక సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య సుఖ శిర ప్రధానం. ఇప్పుడు కన్ను లేదనుకోండి, మిగిలిన ఇంద్రియాలన్నీ ఉన్నా సుఖాల్లో 90% పోయినట్టే, భయమే ఉంటుంది. కళ్ళు లేవు, మిగిలిన ఉన్నాయి, కూర్చున్నాడు, ఎవరెడుతున్నారో తెలియదు, ఎవరు ముట్టుకున్నారో తెలియదు, తనిట్టెడుతున్నాడో తెలియదు, తను సరిగ్గా బట్ట కట్టుకున్నాడో లేదో తెలియదు, తనని ఎవరు చూస్తున్నారో తెలియదు, చూసి ఎగతాళి చేస్తున్నారో తెలియదు, బాధపడుతున్నారో తెలియదు, ప్రసన్నంగా చూస్తున్నారో తెలియదు, ధ్వజస్తంభం చూడలేడు, గుడి చూడలేడు, కొడుకును చూడలేడు, భార్యను చూడలేడు. ఇప్పుడు ఆయనకి సుఖాలు ఏ ఉన్నాయి? పాపం ఎంత బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు సుఖాలలో 90% సుఖాలు ఏవి అంటే ఈ వెలుగు, ఈ కంటి వెలుగు చేత ఉన్నాయి. ఈ వెలుగునిచ్చిన పరమాత్మ నీకు కృతజ్ఞత నోటితో చెప్పలేను. కాబట్టి చిన్న వెలుగు నీ దగ్గరుంచి కృతజ్ఞత చెప్తున్నా. అందుకే ఉదయ దీపం పూజ, పూజ అంటే కృతజ్ఞత. సంధ్యాదీపం నమోస్తుతే. ప్రదోషవేళ ఎందుకు? ప్రదోషవేళ ఎందుకు పెడతాము అంటే చీకటి వస్తోంది. చీకటి వస్తోంది అంటే ఆసురీగణముల యొక్క విజృంభణం ప్రారంభమైంది. ఈశ్వరుడి యొక్క శాసనం ఏమిటి అంటే విషక్రిములు, రజోగుణ తమోగుణ సంపత్తి ఉన్నవాళ్ళు చీకటి పడ్డాక లేవాలి, సత్వగుణ సంపత్తి ఉన్నవాళ్ళు పగటి వేళ తిరగాలి. అందుకే రాత్రివేళ మనం పడుకుంటాం, పాములు అవి లేస్తాయి. ఇప్పుడు రాక్షసులు లేస్తారు, వాళ్ళు మన మీదకొచ్చి పడిపోకుండా ఒక్క దీపం వెలుగుతుంటే చాలు. అందుకే చీకటి గదిలో పడుకోకు అంటారు. ఒక దీపం వెలుగుతుంటే అది పరబ్రహ్మమై రక్షిస్తూ ఉంటుంది, ఆసురీగణములను లోపలికి రానివ్వదు. అందుకని సంధ్యాదీపం నమోస్తుతే. ఇప్పుడు అటువంటి దీపము ఏది ఉన్నదో ఆ దీపము పరమ మంగళప్రదమైనది. ఆ దీపాన్ని ఒక్కదాన్ని వెలిగిస్తే దాని ఆ ప్రమిద మీద ఇంత పసుపేశాడు, ఇప్పుడు ఏమైంది అని అడిగారు. ఆ దీపేన సాధ్యతే సర్వం, ఆ దీపాన్ని ఆరాధించిన కారణము చేత ఇది మాత్రమే పొందుతాడు, ఇది పొందలేడని చెప్పడం కుదరదు, అన్నీ సాధ్యమే. ఎందుకనది? పరబ్రహ్మము కనుక. దీపము బ్రహ్మ కాదు, దీపము విష్ణువు కాదు, దీపము శివుడు కాదు, దీపము పరబ్రహ్మము. అందుకే ఇప్పటికీ కేరళ దేశంలో ఒక ఆచారం, అమ్మవారిని పూజ చేయాలి అంటే ఆడవాళ్ళందరూ కూర్చుని ఒక పెద్ద జ్యోతి వెలిగిస్తారు, వెలిగించే జ్యోతికి పూజ చేసి లలితాసనం చదువుకుంటారు. జ్యోతియే అమ్మవారు, జ్యోతియే సుబ్రహ్మణ్యుడు. అందుకే పంచాయతనం ఇచ్చినటువంటి శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యులు వారు అయ్యారు. మరి సుబ్రహ్మణ్యుడికి పూజలో స్థానం ఎందుకు ఇవ్వలేదంటే అగ్నిరూపుడు కాబట్టి దీపము నీరాజనము రెండు సుబ్రహ్మణ్యుడే. ఆ దీపాన్ని ఆరాధన చేస్తే అందరు దేవతల యొక్క అనుగ్రహము లభ్యమవుతుంది. అటువంటి దీపానికి పూజ చేయి, దీపానికి ఆరాధన చేయి అత్యంత తేలిక. నాకు ఏమండి సహస్రం చదవండి ఖాళీ లేదనొచ్చు, అష్టోత్తరం చదవండి నాకు నోరు తిరగదండి అనొచ్చు, షోడశోపచారాలు చేయి నాకు అసలు ఆవాహన తెలియదండి, ఒక్క మారేడు గలం వేయి నాకు దొరకదండి, రెండు పువ్వులు పట్ర మా ఇంట్లో లేవండి, నీళ్లు పోయివయా
అసలు ఎంగిలికాయ నీళ్లు మా ఇంట్లో దొరకవండి, పోన్లే ఓ దీపం వెలిగిస్తావా చాలు. ఇంగిలి కాకుండా నిలబడిపోయేది ఏమైనా ఉంటే జ్వాల ఒక్కటే, జ్వాల ఇంగిలి కాలేదు. ఎందుకంటే నోటితో ముట్టుకోడెవడు. ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు. దీపం ఎంత బాగుంటే మాత్రం ముద్దెట్టుకుంటావా, మూతి కాలుతుంది. అందుకే రామకృష్ణ పరమహంసని ఒక మాట అడిగారు, అసలు ఈ లోకంలో ఇంగిలి కాని వస్తువు ఏది అన్నారు. ఆత్మ ఒక్కటే అన్నారు. మిగిలినది రామాయణం అయినా కూడా ఇంగిలైపోయింది. ఎందుకంటే నా నోటితో చెప్పినప్పుడు రామాయణం ఇంగిలవలా నా నోట్లోంచి వచ్చి. ఆత్మ అనుభవించాలి తప్ప నోటితో చెప్పడం ఉండదు. ఇంగిలిగానిది ఆత్మ ఒక్కటే అన్నారు పరమహంస. అలా దీపం ఒక్కటే, ఇంగిలి ఉండదు దానికి. ఆ దీపాన్ని వెలిగించి ఇంత పసుపు వేసి ఇంత కుంకం వేసి అక్షతలు వేస్తే నువ్వు పూజ చేసినట్టే. అంత గొప్పది దీపం, అంత గొప్పది కార్తీక మాసం. ఇక ఈ కార్తీక మాసంలో మనగుడి కార్యక్రమం ఎందుకు చేయాలి? రేపటి రోజు సాయంకాలం మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు అసలు ఈ కార్తీక మాస ఉపాసనలోకి మనగుడి కార్యక్రమం ఎందుకు వచ్చిందో, మనగుడి అనే శాస్త్రాలు పేర్కొన్నాయా, అసలు అది ఎలా మనకి చెప్పబడింది, ఎందుకు అందులో మనందరం పాల్గొనాలి, ఎందుకు తరించాలి, ఈ విషయాల మీద రేపు కార్తీక పౌర్ణమికి మనగుడి కార్యక్రమానికి ఎందుకు అంత పెద్ద అనుబంధం ఉంది అన్న విషయాన్ని పరమేశ్వరుడు పలికించినంత మేర పలుకుతాను. మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలకి కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. భూమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.